పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఎప్పటికీ పూర్తి చేయడు. అదే ఆయనకు ఒక బంగారు బాతులా మారింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 15,000 కోట్ల అంచనాలతో నిర్మాణం పూర్తి చేయవచ్చునన్నటువంటి ప్రాజెక్టు నెలకొకసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యయాన్ని పెంచుకుంటూ పోతా ఉన్నారు. 7 ఏళ్ల క్రితం ప్రాజెక్టు వ్యయం 40,000 కోట్లు, ఆ తరువాత 58,000 కోట్లు అంటున్నాడు. 100,000 కోట్లు ఇచ్చినా కూడా ఆయనకు పూర్తి చేసేటటువంటి ఉద్దేశం లేదు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన తర్వాత 2,200 రెట్లు ప్రాజెక్టు అంచనాలు పెంచారనని కాగ్ అక్షింతలు వేసిన తర్వాత కూడా ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఇంకా సగం ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండానే చంద్రబాబు వచ్చే ఏడాది నిర్మాణం పూర్తి చేస్తానని కోతలు కోస్తా ఉన్నాడు. అసలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును అడ్డంగా దోచుకునవచ్చునని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడే దాన్ని ఎప్పటికీ పూర్తి కానివ్వరనని ప్రజలకు అర్థమైంది. ట్రాక్ రికార్డు సరిగా లేకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందినటువంటి ట్రాన్స్టాయి కంపెనీకి పనులు అప్పగించినప్పుడే ప్రజలు ఆశలు వదులుకున్నారు. ఇప్పుడు ఆ సంస్థ బ్యాంకు రుణాలు చెల్లించలేక దివాలా పిటిషన్ దాఖలు చేసింది. మళ్లీ కాస్ట్ ఎస్కలేషన్ చేసి మరో కంపెనీకి ఇచ్చారు. ఇలా కాంట్రాక్టర్లు మారుతూ ఉంటారు. అంచనా వ్యయం 100,000 కోట్లు దాటుతూ ఉంటుంది. ప్రాజెక్టు మాత్రం ఎప్పటికీ పూర్తి కాదు. అమరావతి తర్వాత పోలవరాన్ని కూడా 3D మ్యాపుల ప్రాజెక్టుగా మార్చారు. ఏటా 3,500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతా ఉంటే చీమ కుట్టినట్టు కూడా లేదు చంద్రబాబు నాయుడికి. తన ఖజానా నిండాలి కానీ పోలవరం నిండితే తనకేం లాభం అన్నటువంటిది ఆయన ఫిలాసఫీ.